नमः। हरिः ॐ। श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलं मङ्गलं कौसलेन्द्राय महनीयगुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम्। అందరికీ నమస్కారం. ఈరోజు మనం 27/11/2021 శనివారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాల గురించి తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారి ఫలితాలు చూద్దాం. దానికంటే ముందు ప్రతి ఒక్కసారి కూడా ఒక హింట్ ఇవ్వాల్సిన అవసరం వస్తుంది అందరికి కూడా. నేను గోచార ఫలితాలు 60% అన్వయించుకోవాల్సిన అవసరం, జన్మజాతకంలో ఫలితాలు 90% మీకు అనుకూలంగా ఉంటాయి. రెండవది, కుటుంబపరమైనటువంటి వ్యాపారం చేస్తున్నటువంటి భావన మీ మదిలో ఉంటే దాన్ని పక్క తొలగించుకోండి. ఇలా వ్యాపారం చేసేట్టుగైతే నేను డిఫరెంట్ ఛానల్స్లలో నేను పెట్టేవాడిని కాబట్టి వ్యాపారాత్మక ధోరణి నా దగ్గర లేదు, ఆ విషయాన్ని గుర్తించండి. రెండవది, రత్నాలు ఏవైనా రుద్రాక్షలు ఏవైనా మీ వ్యక్తిగతమైన వ్యక్తులు తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకోవడం ఉత్తమము. ఇక మూడవది ముఖ్యమైనది, శనివారం రోజున స్టాక్ మార్కెట్ ఉండదు, ప్రభుత్వ ఉద్యోగాలు ఉండవు అన్న వారికి చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా నేను, అన్ని రాశుల వారికి కూడా ప్రభుత్వ ఉద్యోగం అనేది ఆదివారం శనివారం కూడా నిర్వర్తించే అవకాశాలు ఉన్నాయి. శానిటైజరీ అండ్ ఆర్డీఓ ఆర్టీఏ వైద్యులు, పోలీస్ డిపార్ట్మెంట్, సెక్రటరియేటు, ఫైనాన్స్ కంపెనీ, కొన్ని అత్యవసరమైనవి, సైంటిస్టులు, వీళ్ళందరూ కూడా తప్పనిసరిగా వర్క్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అనవసరమైనటువంటి మీ ప్రాంతంలో ఉన్నటువంటి కూపస్థ మండూకంగా ఉండకండి, అంటే మీ చెరువులో ఉన్నటువంటి కప్పల్లాగా ఉండకండి, పరిధి పెంచుకొని ఆలోచించే ప్రయత్నం చేయండి అలాంటి కామెంట్ చేసేవాళ్ళు. ఓకేనా? రైట్. ఏదేమైనా మన ఛానల్ నచ్చినట్టయితే 100 మందితో సబ్స్క్రైబ్ చేయించే బాధ్యత తీసుకోండి, నచ్చనట్టయితే వెంటనే అన్సబ్స్క్రైబ్ చేయించండి. ఇది నా మనవి. ఎందుకంటే వ్యర్థంగా ఏది చూడకండి. నెలవారి ఫలితాలలో 6 నిమిషాలు సోది ఎందుకు? ఇంకొకసారి ఎవడన్నా సోది అంటే మర్యాద దక్కదు. ఉపయుక్తమే మాటలు తప్ప ఉపయుక్తం లేని మాటలు మాట్లాడు నేను. మీకు సోది అనిపిస్తే డ్రైవ్ చేసుకునే అవకాశం ఉందిగా, చేసుకొని హాయిగా వినండి. 12 నిమిషాల్లో 6 నిమిషాలు వేస్ట్ అవుతుంది అని చెప్పేసేటువంటి కామెంట్ చేయకండి. ఎందుకంటే ఇది ప్రతిసారి వినాచికా కలుగుతోంది. కానీ ఇవాళ శనివారం కదా, అందరికీ తెలిసే విషయం కాబట్టి స్పష్టంగా చెప్పదలుచుకున్నాను నేను. ఏదేమైనా ఇప్పుడు మనం మేషరాశులకు వెళ్దాం. మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధన నష్టము, అవమానము, చికాకు, కోపము, అసహనము, మద్యపాన సేవనము, తొందరపాటుతనం వల్ల మంచి వాళ్ళని కూడా శత్రుత్వాన్ని పెంచుకునేటువంటి ప్రయత్నంలో విజయం సాధిస్తారు. మంచి వాళ్ళని కూడా కోల్పోయే దాంట్లో విజయం సాధిస్తారు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు కూడా నష్టకాలము, తప్పుడు మార్గంలో వెళ్ళడము, పెద్దలని ఎదిరించడము, ప్రేయసి ప్రియులు తప్పుడు మార్గంలో వెళ్ళడం, పత్తి, మినపగుళ్ళు, చింతపండు, పసుపు, మిర్చి, పత్తి వ్యాపారం చేసే వారికి నష్టం కలిగే అవకాశాలు, రైతులు మోసపోయే అవకాశాలు ఉన్నాయి, ఉత్పత్తి కూడా తగ్గిపోయే ప్రమాదం కనబడుతోంది, తస్మా జాగ్రత్త. విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, లంచగొండ్లుగా పట్టుపోయడం, ప్రయాణ నష్టం, వాహనం దొంగిలించబడడం, ఇంట్లో దొంగలు పడడం, స్వర్ణకార వ్యాపారస్తులకు ఇబ్బందులు, కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నష్టాలు పొందుకోవడం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ టైల్స్ టైర్ల పరిశ్రమలో నష్టాలు పొందుకోవడం, దర్జీ పనిచేసే వారికి చేత కార్మికులకు ఇబ్బందులు, ఎల్ఐసి మెడికల్ గృహనిర్మాణ ఏజెంట్లు టైం సెన్స్ లేకపోవడం వల్ల కొంతమంది మోసపోయే అవకాశాలు, నష్టపోయే ప్రమాదం కనబడుతోంది. ఎల్ఐసి మెడికల్ గృహనిర్మాణ ఏజెంట్లు జాగ్రత్తగా ఉండండి. వైద్యులు, వైద్య బృందాల వారి న్యాయవాదులు, మీ పక్కనటువంటి అవినీతి వారి వల్ల మీకు తలనొప్పి కట్టే అవకాశం కనబడుతోంది, జాగ్రత్తగా ఉండండి. రైతులు మోసపోతారు, తస్మా జాగ్రత్త. అలాగే అన్ని రంగాల్లో కూడా చెప్పుడు మాటలు వినకండి. జుగుప్సాకరమైన వీడియోలు బయటకు పోవడం వల్ల మీకు ప్రమాదం. తప్పుడు పనులు చేయకండి, తప్పుడు మార్గాలు ఉండకండి, లంచగొండ్లుగా పట్టుబడే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే వారికి నష్టం ఎక్కువ కనబడుతుంది, తస్మా జాగ్రత్త. వస్త్ర వ్యాపారం కూడా నష్టాల్లో కనబడుతోంది. వేద పండితులకి, పురోహితులకి, బ్రాహ్మణత్వములకి నష్టం, పాడి పరిశ్రమలో పోటీ ఇబ్బందులు, పెట్రోలియం, కన్స్ట్రక్షన్, నూనె ఉత్పత్తుల వ్యాపారం చేసేవారికి మద్యపాన వ్యాపారం, హోటల్ వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. కార్మికులకి ప్రమాదాలు ఎక్కువగా ఉంటున్నాయి, తస్మా జాగ్రత్త. ఫార్మా, సిమెంట్, ఐరన్ కర్మాగారాల్లో ప్రమాదాలు హేతు ఎక్కువగా ఉంది, చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడం మాత్రమే మంచిది. ఈ రాశి వారికి రోజంతా కూడా వ్యతిరేక ఫలితాలు కనబడుతున్నాయి, తస్మా జాగ్రత్త. తప్పకుండా మీరు 6, 7, 8, 10, 11, 12 అధ్యాయాలు ఎంత బాగా చదవగలిగితే అంత అనుకూలవంతమైన ఫలితాలు పొందుకుంటారు. కుజగ్రహ జపం చేయించుకోండి, బాగుంటుంది. ఎర్రని వస్త్రాన్ని దానంగా ఇవ్వండి, అనుకూలంగా ఉంటుంది. ఉదయం తప్పకుండా మీరు దీపారాధన చేయడం మర్చిపోకండి, దానివల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఈ రాశి వారికి ఉదయం 6 గంటల నుంచి 7 గంటల 39 నిమిషాల మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి
తొమ్మిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి కష్టకాలం, నష్టకాలం, అవమానం, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్య నష్టాన్ని కలిగించడం, అన్య స్త్రీ అన్య పురుష పరిచయం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టకండి, నష్టాలు పొందుకునే అవకాశాలు. వైద్యులు వైద్య బృందాల వారి న్యాయవాదులకు ఇబ్బందికరంగా కనబడుతోంది. ఎల్ఐసి మెడికల్ గృహ ఎజెంట్లకు కూడా వ్యతిరేక ఫలితాలు కనబడుతున్నాయి. ప్రయాణ నష్టాన్ని కలిగిస్తాయి, తీర్థయాత్రలు కూడా నష్టాన్ని కలిగిస్తాయి. నిద్రమత్తులో ప్రమాదం, మద్యపాన మత్తులో ప్రమాదాన్ని పొందుకోవడం. విహారయాత్రలకి వెళ్ళే ప్రయత్నం చేయకండి, కుటుంబ సభ్యులతో మాత్రమే తీర్థయాత్రలు చేస్తే మంచిది. ఎందుకు? కుటుంబ సభ్యులు మీ యొక్క శ్రమను, మీ యొక్క అలవాట్లని గ్రహించగలిగే అవకాశం ఉంటుంది, కాబట్టి మీ యొక్క ప్రయాణం సాఫీగా సాగుతుంది, లేదా ప్రమాదంలో పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్నేహితుల మూలకం ఉండే ఆర్థిక నష్టం, ఉద్యోగ నష్టం, లంచగొండుగా పట్టుబడడం, ఇతరుల మీద డిపెండ్ అవ్వడం విద్యార్థులకి విద్యా నష్టాన్ని, ఉద్యోగత్తులకి ఉద్యోగ నష్టాన్ని కలిగిస్తుంది. చెప్పుడు మాటలు వినకండి. ఐరను, ఫార్మా, సిమెంటు రంగాలలో ఉత్పత్తి తగ్గిపోవడం, దానివల్ల కార్మికులకి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. అంటువ్యాధుల ప్రబల అవకాశం. మాస్క్ తప్పక ధరించండి, సోషల్ డిస్టెన్స్ పాటించండి. ఎల్ఐసి మెడికల్ గురుమైన ఎజెంట్లకి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు ఇబ్బందులు, వేద పండిత పురోహితులకి కష్టకాలం, నష్టకాలం, వాహనం దొంగిలించబడడం, పోలీస్ స్టేషన్లో కాలం గడపడం, కోర్టు తీర్పులు వ్యతిరేకంగా రావడం, పేర్కొనే అవరోధాలు, గర్భిణీ స్త్రీలు అప్రమత్తం ఉండి మహాతల్లు కొంతమంది టర్మినేట్ చేయించుకునే అవకాశం కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి, అటువంటి సాహసానికి పూనుకోకండి. ఏదైనా ప్రమాదాన్ని కొని తెచ్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తస్మా జాగ్రత్త. భార్యాభర్తల మధ్య కూడా విచక్షణ జ్ఞానం లేనటువంటి వ్యక్తుల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది, తస్మా వారికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. సినిమా రంగంలో వ్యాపార నష్టాన్ని పొందుకుంటారు, నటులకి అవమానాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించండి. విదేశాలు కూడా విద్య, ఉద్యోగ, వ్యాపార నష్టం, తొందరపాటు నేను శత్రు బాధ ఎక్కువ, రుణ బాధలు ఎక్కువ. చెప్పుడు మాటలు విని సంతకాలు, పూచికత్తు సంతకాలు చేయకండి, ప్రమాదాన్ని కొని తెచ్చుకోకండి. వస్తువాహన నష్టం, పాడి పరిశ్రమలు, పౌల్ట్రీ పరిశ్రమలో పశుపక్షాదులకి అనారోగ్యాలు కలగడం, సోదరుల మధ్య వ్యతిరేకతలు, తోటికోడల మధ్య ఘర్షణ వాతావరణం, చికాకులు ఎక్కువగా ఉంటాయి. చాలాగండి. మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు, రొయ్యలు చేపచ్చుల వారికి నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. పసుపు, చింతపండు, బెల్లము, మినపగుళ్ళు వ్యాపారం చేసే వారికి నష్టకరంగా ఉంటుంది. పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి నష్టం, రైతులకు ఇబ్బందికర వాతావరణం. ఈ రాశి వారికి అంతా కూడా వ్యతిరేక ఫలితాలు. భగవన్నామస్మరణ వల్ల శుభయోగాలు పొందుకోవచ్చు. వీరు తప్పనిసరిగా గణపతిని ఆరాధన, శివుడిని ఆరాధన చేయడం వల్ల మంచి ప్రయోజనాన్ని, ప్రశాంతతని తప్పకుండా పొందుకుంటారు. ఈ రాశి వారికి ఉదయం 7:50 నుంచి 8:46 మధ్యకాలంలోను, తిరిగి మధ్యాహ్నం 1:46 నుంచి 3:01 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 5, 9 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి శుభయోగాలు, ప్రయాణ లాభాలు, వాహన సౌఖ్యము, గృహయోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, సోదర సౌఖ్యము, మిత్రలాభము, శత్రునాశనము, రోగనాశనము, బంధులాభము, సువర్ణాభరణ ప్రాప్తి, గృహయోగము, వాహన సౌఖ్యము, అన్యోన్య దాంపత్యము, ప్రేయసిపిన సఖ్యత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, సుపుత్ర ప్రాప్తి, సత్సంతాన ప్రాప్తి, ఆర్థిక లావాదేవీల లాభము, కోర్టు తీర్పు అనుకూలంగా రావడం, నూతన గృహాన్ని కొనుగోలు చేయడం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, కార్మిక సోదరులకి లాభము, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేటు, మద్యపానం, హోటలు, నూనె, పెట్రోలియం ఉత్పత్తులకి లాభాలు పొందిన అవకాశం, వ్యాపారం చేసే కలిసి వస్తుంది. చింతపండు, బెల్లం, పసుపు, మినుములు, పత్తి వ్యాపారం చేసేవారికి అనుకూలంగా ఉంటుంది. ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అనేక రకాల శుభయోగాల పరంపర, ధనవృద్ధి, కార్యసిద్ధి, ఆనందయోగం, ఐశ్వర్యాన్ని పొందుకునే శుభతరుణంగా చెప్పబడుతోంది. విద్యార్థులు విద్యార్థులకు విద్యాలాభం, ఉద్యోగత్తులకు ఉద్యోగ లాభం, ఆనందయోగం, ప్రయాణ సౌఖ్యం, తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు, విదేశాన యాత్రలు, స్థిరాస్తులు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టవచ్చును, ఆర్థిక లాభాన్ని పొందుకోవచ్చును, గుప్త నిల వల్ల ధనప్రాప్తి, లాటరీల వల్ల ధనయోగం, సినిమా రంగంలో వ్యాపార లాభం, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి ఖాయం, మత్స్యకారులకి మత్స్య సంపద, పాడి పరిశ్రమలో పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి బాగుంటుంది, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ రంగ వ్యాపారంలో కలిసి వస్తుంది. వేద పండితులకి, బ్రాహ్మణోత్తములకి చాలా మంచి శుభయోగాల పరంపర కొనసాగుతుంది. విదేశాల్లో కూడా సుస్థిర స్థానాన్ని పొందుకునే సౌలభ్యాలు కనబడుతున్నాయి. ఈ రాశి వారికి రెండు కూడా సమస్త ఆర్థిక ఆనంద శుభయోగ పరంపర కొనసాగుతుంది. వీరికి 7 అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. చెప్పుడు మాటలు వినకండి. అనవసర అపార్థాలు చేసుకోవడం ఇవాళ ఆర్థిక నష్టాన్ని, ఆరోగ్య నష్టాన్ని, ముఖ్యంగా ఉద్యోగాన్ని పోగొట్టుకోవడం. మిమ్మల్ని లంచాలు ఎక్కువగా ఆశ చూపి మిమ్మల్ని ఉద్యోగంలోంచి తొలగించే ప్రక్రియలో చాలామంది ఉన్నారు. ఆ విషయాన్ని గుర్తించండి. ముఖ్యంగా స్త్రీ మూలకమైనటువంటి అపవాదులు, అవమానాలు ఎక్కువగా ఉంటాయి. అప్రమత్తంగా ఉండండి. భార్యాభర్తల మధ్య కూడా స్త్రీ మూలక విరోధ స్థితి కనబడుతోంది.
కావాలని మిమ్మల్ని ఏమారుస్తారు? జాగ్రత్తగా ఉండండి. బ్రాహ్మణోత్తములు వేద పండితులు కూడా వక్ర మార్గంలో వెళ్లే నిమిత్తమై దుష్టుల సహవాసం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. అందుకే అన్నారు మన వాళ్ళు, సహవాస దోషం గుణాభవంతు. ఎవరికి ఎటువంటి వారితో సహవాసం చేయాలనే విషయాన్ని గుర్తించాలి. స్థాయిని ఎరిగి మనం వారితో స్నేహం చేయాలి. అంతే తప్ప పనికిరాని వాళ్ళతో దుష్టులతో సహవాసం చేస్తే మనకి అనర్థాలు ఎక్కువగా ఉంటాయి. దానివల్ల సంఘంలో మంచి పేరుగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా అపవాదులు మూట కొట్టుకోవాల్సిన అవసరం వస్తుంది. జాగ్రత్త. విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, వ్యవహార భంగం, అవమానం, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫైనాన్స్ వ్యాపారం ఉన్నవాళ్ళు, సాఫ్ట్వేర్ రంగ వ్యాపారస్తులకి, లేదా అందులోటువంటి ఉద్యోగస్తులకి నష్టాలు పొందిన అవకాశం. అపవాదులు, అవమానాలు ఎక్కువగా ఉంటాయి. లేనిపోయిన నిందారోపణలు ఎక్కువగా వస్తాయి. అనేక రకాల చికాకులు, అన్యస్త్రీ పరిచయ నష్టాన్ని కలిగిస్తుంది. సంతానం కోసం చేసే ప్రయత్నం నష్టాన్ని కలిగిస్తాయి. కృత్రిమ సంతానం కోసం ప్రయత్నం చేయకండి, నష్టాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి. స్నేహితులకు అపవాదులు ఎక్కువ ఉంటాయి. పూచికత్తుగా సంతకాలు చేయకండి. పాడి పరిశ్రమలో పోటీ అపవాదులు, నష్టాలు. మత్స్యకారులకి నష్టాలు. రొయ్యలు చేపచలలో అనారోగ్య సూచన కనబడుతోంది. ఆక్సిజన్ తగ్గడం వల్ల రొయ్యలు చేపలు మరణించే అవకాశం ఎక్కువ ఉంది. దానివల్ల నష్టాన్ని పొందుకుంటారు. కులవృత్తుల వారికి అగౌరవం ఎక్కువ ఉంటుంది. ఫర్నిచర్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ వ్యాపారంలో నష్టాలు. అనేక రకాల ఇబ్బందులు పొందుకుంటారు. నమ్మిన వాళ్లే మోసం చేసే అవకాశాలు ఉన్నాయి. జ్యోతిష్యులతో, నకిలీ జ్యోతిష్యులతో మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మూఢనమ్మకం వదిలేసేయండి. నిమ్మకాయ చేతులు పెట్టుకుంటే మీ కోటి రూపాయలు వస్తాయి రావు. ఈరోజు కష్టపడండి, మీ ప్రయత్నాన్ని ప్రారంభం చేయండి, ఒక టెండర్ వేయండి. అది జ్యోతిష్యం. ఈరోజు మీరు ఎటువంటి పరిస్థితి సరే ఇగో ఈ యొక్క ముక్క చేతులు పెట్టుకోండి, ఈ బొక్కతో ఇట్లా అంట నేను, ఈ ఎముకతో ఇట్లా అనగానే మీకు వచ్చేస్తాయి, నాలుగు గవలేయగానే మీకు వచ్చేస్తాయి. తప్పు. ప్రశ్నాస్త్రం వేరు. నేను గవ్వల్ని అవమానించట్లే. గవలల్లో ప్రశ్న గవల శాస్త్రం ఉంది. మీరు 9 గవలు వేయడం వల్ల, నవగ్రహాలని మనం వేయడం వల్ల అదొక శాస్త్రం. దానికి ఒక మ్యాథమెటికల్ ఇన్ఫర్మేషన్. ఆ గవలించినటువంటి స్థానాల్లో మనం రాశులను పెట్టి ఆ ప్రశ్న ప్రకారంగా, ఆ సూర్యోదయ లగ్న ప్రకారంగా గవ్వల ప్రశ్న ఉంది. దాని అవమానించి తప్పుగా మాట్లాడండి. ఎందుకంటే అది శాస్త్రం, నేను కూడా నేర్చుకున్నాను అది. అంటే ఏదో లేనటువంటి అభూత కల్పనలు చేసేసి ఇట్లా పెట్టుకొని నిమ్మకాయ చేసి అది తప్పు. శ్రమకు తగినటువంటి ప్రతిఫలాన్ని పొందుకునే నిమిత్తమై మంచి సమయాన్ని కేటాయించడమే జ్యోతిష్యం అంటే. దానివల్ల ప్రయోజనం ఉంటుంది. ఇక్కడ అలాంటి ప్రయత్నం చేసే ప్రయత్నం చేయండి. ఈ రాశి వారికి ఇదంతా కూడా వ్యతిరేక ఫలితాలు కనబడుతున్నాయి. కాబట్టి భగవద్ధ్యానం, ప్రశాంతంగా శివుని ఆరాధన చేయండి. శివాష్టోత్రం చదవండి. మీకు విచక్షణ జ్ఞానం పెరుగుతుంది. ఏ పని చేస్తే మీకు రిజల్ట్ పాజిటివ్గా వస్తుందో అటువంటి పనినే మీ యొక్క మనసు ఉత్సాహంతో పురిగొల్పుతుంది. అప్పుడు మీరు చేసే పనిలో ప్రతిఫలం, లాభాన్ని కలిగిస్తుంది. ఆ ప్రతిఫలం రెండింతలు, మూడింతలుగా మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. అది జ్యోతిష్యం అంటే. కాబట్టి అటువంటి ప్రయత్నంలో మీరు సఫలీకృతులవుతారనే విషయాన్ని గుర్తించండి. తప్పకుండా శివధ్యానం చేయండి. అనుకూలమైన సుపరిణామాలు ఎక్కువగా ఉంటాయి. అలానే ఎవరో కాయను చేసి శివుని మీద పాల్గొయకండి. నా ధర్మం గురించి మీద పడతారు ఎందుకురా మీరు? కార్తీక మాసంలోనే కనబడతాయి మీకు. మిగతా విషయాలు మీకేం కనబడవారా? నా ధర్మం గురించి మీకు ఎందుకురా? మీ ధర్మాన్ని మీరు పాటు అవ్వండి. స్వధర్మే నిధనం యాంతి, పరధర్మో భయావహ. దాన్ని ఫాలో అవ్వండి మీరు కూడా. ఎందుకు అనవసరంగా నా ధర్మం వైపు చూస్తారు? హిమాలయ పర్వతాల కంటే 100 రెట్లు పైన ఉన్నటువంటిది నా ధర్మశాస్త్రం, నా ధర్మం, హిందూ ధర్మం. అలాంటి దాన్ని ఇంకో ధర్మం వాళ్ళు మాకు వైపు చూడాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని ఆలోచించే ప్రయత్నం చేయండి. నిందారోపణ అక్కర్లేదు. అన్ని రంగాల వారికి వాళ్ళ వాళ్ళ దేవుడిని హాయిగా ప్రార్థించవచ్చు, ప్రశాంత ఆనందాన్ని పొందుకోవచ్చు. దానిపై ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ విషయాన్ని గ్రహిస్తే లోకమంతా కూడా సుఖంగా, సంతోషంగా ఉంటుంది. కాబట్టి విషయాన్ని దృష్టిలో ఉంచుకోండి. ఇవాళ మీరు శివధ్యానం చేయడం వల్ల మీకు ప్రశాంతత, ప్రయోజనం, ఆనందాన్ని పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అటువంటి ప్రయత్నంలో ఈ రాశి వారికి ఉదయం 9:13 నుంచి 10:07 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. తప్పనిసరిగా భగవద్గీత, మీకు నచ్చిన అధ్యాయాలు చదవండి. దానివల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకోగలుగుతారు. సింహరాశి వారి ఫలితాలు. అద్భుతమైనటువంటి ఆర్థిక లాభం. శనివారం కదా, ఎక్కడైనా స్టాక్ మార్కెట్లో లాటరీలు కనుక పనిచేస్తున్నట్టయితే తప్పకుండా పెట్టుబడి పెట్టండి, లాభాలు పొందుకోవచ్చు. బెట్టింగ్లో ఉంటే కూడా పెట్టుబడి పెట్టండి. మా చట్ట వ్యతిరేకం చేసే పనులకి బాధ్యుడు నేను కాదు, అది మీ బాధ్యత. అలాంటప్పుడు ఎందుకు చెప్తున్నావు? అంటే ఈరోజు అఫీషియల్ బెట్టింగ్స్ కూడా ఉన్నాయండి. క్రికెట్లో ఇప్పుడు ఈ బ్యాట్స్మెన్ ఎన్ని రన్స్ కొడతారు, వాడు క్రికెటర్ వాడే వాడు చెప్తున్నాడు డైరెక్ట్గా. దీనికి ప్రశ్న చెప్పండి, దాని సమాధానం చెప్తే నేను లాభం డబ్బులు ఇస్తా అంటున్నాడు క్రికెట్ మ్యాచ్ అప్పుడు. సో అలా అది బెట్టింగ్ కదా. అలాంటి బెట్టింగ్ నేను చెప్తున్నాను. ప్రభుత్వం వారి అనుమతి ఉంది కదా, భాగ్యనగరంలోనూ మళ్ళీ మన విజయవాడ మహానగరంలో కూడా గుర్రపందాలు ఉన్నాయి కదా, మరి ఆడొచ్చు గుర్రపందాలు. బాంబేలో కూడా నడుస్తుంది, అది కూడా ఒక రకంగా జూదమే, అవి కూడా పందాలు జూదమే కదా. అంటే ఇవన్నీ అఫీషియల్ బెట్టింగ్స్. సో కాబట్టి మీరు అలాంటివి ఆడితే నాకు అభ్యంతరం లేదు, దానివల్ల కూడా లాభం వస్తుందని చెప్పడం ఉద్దేశం. బెట్టింగ్ల వల్ల, జూదం వల్ల కూడా ధనప్రాప్తి పొందుకోవచ్చును. ధనవృద్ధి బాగా ఉంటుంది. వ్యవహార లాభాలు, ఆర్థిక సౌలభ్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, ఉద్యోగ ప్రయత్నాలు సఫలం, ప్రాంగ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకోవడం, పెద్దవాళ్ల మాట ఒప్పుకొని
పిల్లలు వివాహం చేసుకునే అవకాశం ప్రేయసి ప్రియ భార్యాభర్తల మధ్య అన్యోన్యత కళాకారులకు లాభం క్రీడాకారులకు అభివృద్ధి సినిమా ప్రపంచంలో లాభాలు పొందుకోవడం రాజకీయ నాయకులకు అనుకూలత ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి వైద్యులకు వైద్య బృందాల వారికి న్యాయవాదులకి కలిసి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మద్యపాన హోటల్ కన్స్ట్రక్షన్ చేసే రంగంలో వ్యాపార లాభాలున్నాయి. పెట్రోలియం నూనె ఉత్పత్తుల వారికి లాభాలున్నాయి. వేద పండితులకి పురోహితులకి బ్రాహ్మణత్వంలో కులవృత్తుల వారికి గౌరవం కళాకారులకు క్రీడాకారులకు అభివృద్ధి బలంగా ఉండడం విశేష జనాదరణ వల్ల ప్రయోజనాలు బాగా ఉన్నాయి. శత్రునాశన మిత్రలాభాన్ని పొందుకుంటారు. పెద్ద పెద్ద వ్యక్తులతో పరిచయాలు లాభాన్ని కలిగిస్తాయి. ఉన్నతమైనటువంటి వ్యక్తులతో పరిచయం ఉంటుంది. వ్యాపార భాగస్వామితో మీ యొక్క ఏమైనా అగ్రిమెంట్స్ మళ్ళీ రాసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. రాజయోగం ఐశ్వర్యం ఆనందం సుఖం సంతోషం ధనవృద్ధి బాగా ఉంటుంది. ప్రశాంతమైన జీవనాన్ని పొందుకునే సౌలభ్యాలు కనబడుతున్నాయి. రోగనాశం రుణమోచనాన్ని పొందుకుంటారు. అలాగే పాడి పరిశ్రమలు పోషణ లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద ఆనందాన్ని కలిగించే అవకాశాలు శుభకరమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు పోటీ పరీక్షలు కూడా విజయం సాధించడం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ వ్యాపారంలో లాభాలు పొందుకుంటారు. చాలా మంచి ప్రశాంతమైన జీవనాన్ని పొందుకుంటారు. చేతి నిండా పని మానసిక ప్రశాంతత శత్రునాశనం మిత్రలాభం రోగనాశనం రుణవిమోచనం బ్యాంకు లావాదేవీలు లాభం కోటి తీర్పులు అనుకూలంగా రావడం సోదర మైత్రి స్థిరాస్తుని కొనుగోలు చేయడం వాహన యోగం ఇలా అన్ని రంగాల వారు కూడా అనుకూలత ఆర్థిక ఆనంద లాభాలు పొందుకునే సౌలభ్యం కనబడుతోంది. వీరికి ఇరుదంత అనుకూలంగా ఉంటుంది. మూడు అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అనారోగ్య సూచన, విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, పనికి మాలిన ప్రసంగాలు, మనసులో ఏదో వెలితి పెట్టుకోవడం, జుగుప్సాకరమైనటువంటి పనులలోకి ఆసక్తి కలిగించుకోవడం, వ్యసనాలకి బానిసలవ్వడం, మద్యపాన సేవనతో ప్రయాణాలు వాహన ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడం, ఆర్థిక విషయాల్లో విలాసవంతమైనటువంటి ఖర్చులు, పనికిరాని వస్తువులు కొనుగోలు చేయడం వల్ల నష్టాన్ని పొందుకోవడం, మ్యారేజ్ బ్యూరో మీద ఆధారపడకండి తప్పుడు సమాచారం, అలాగే కన్సల్టెన్సీ ఆధారపడి ఉద్యోగాన్ని పొందుకునే ప్రయత్నాలు చేయకండి మీరు మోసపోయే అవకాశం. 4 లక్షలు ఇస్తాయి ఉద్యోగం ఇప్పిస్తా, 5 లక్షలు ఇస్తే ఉద్యోగం ఇప్పిస్తా, పలాని కోట్లు జాబులు ఉన్నాయి నీకు ఇప్పిస్తా, లేదా పలాని బీడీఎల్లోనూ లేదా మిధానిలో ఉద్యోగాలు ఉన్నాయి మీకు ఇప్పిస్తాను, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తాను 10 లక్షలు అవుతుంది, అలాంటివన్నీ కూడా అభూత కల్పనలు. అలాంటివి ఏమీ లేవు, అలాంటివి ఉండవన్న విషయాన్ని గుర్తించండి. పూర్తిగా మోసపోయే అవకాశాలు, మిత్రుల వల్ల కూడా నష్టము, చెడ్డవారితో స్నేహాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి, మద్యపాన సేవన వల్ల ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి, జ్యోతిష పండితుల వల్ల మోసపోతారు, జ్యోతిష పండితులకి బ్రాహ్మణత్వంలోకి వేద పండితులు కూడా అవమానాలు తప్పవు. జాగ్రత్తగా ఉండి చెడ్డవారికి దూరంగా ఉండి ప్రయత్నించండి. ఎల్ఐసి మెడికల్ గృహ ఏజెంట్లు సమయ పాలన వల్ల మాత్రమే కార్యసిద్ధి పొందుకుంటారు. నకిలీ వైద్యుల వల్ల వైద్యాలయ ధ్వంసము ఖాయము. జాగ్రత్తగా ఉండండి. న్యాయవాదులకి వైద్య సంబంధించినటువంటి సహాయకులకు కూడా ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతోంది. వేద పండిత పురోహితులకి నష్టకాలం. భార్యాభర్తల మధ్య వ్యతిరేకత, ప్రేయసిపిల్ల మధ్య వ్యతిరేకత, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ నష్టాలు, తోలు పరిశ్రమ రెగ్జిన్ షూ పరిశ్రమ, బోర్బావుతో వారికి ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి నష్టాలు, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ స్వర్ణకార వ్యాపారతలకు ఇబ్బందులు, విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాలు. బలవంతంగా విదేశానికి స్వదేశానికి పంపించేటువంటి ప్రయత్నం తప్పనిసరిగా మీరు బుధగ్రహానికి అలాగే శనీశ్వరుడికి జపం చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది బ్రాహ్మణ చేత. దానివల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు లేదా ఇబ్బందులు పడే అవకాశం. ఇదే నేను భయపెట్టట్లేదు, మీరు చేసేటువంటి పనులలో వచ్చేటువంటి రిజల్ట్ ఇదిగా కనబడుతుంది. వాళ్ళ ఇవన్నీ కూడా మార్చుకొని మౌనంగా ఉండడం, భగవద్ ధ్యానం చేసుకోవడం, పెద్దవాళ్ల మాట వినడం, మద్యపాన సేవన చేయకపోవడం, పెట్టుబడులు ఎక్కడ పెట్టకపోవడం, స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టకపోవడం, విపరీతమైన కోపంతో ఉండకపోవడం, పూచికత్తుగా సంతకాలు చేయకపోవడం, ఇలాంటివి చేస్తే నష్టాలు జరగవు. పూజలు జపాలక్కర్లేదు, మౌనంగా ఉండండి, భగవద్ ధ్యానం చేసుకోండి, సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదువుకోండి, శనీశ్వరుడు అష్టోత్తరం చదువుకోండి, బుధగ్రహ అష్టోత్తరం చదువుకోండి, ప్రశాంతంగా ఉంటుంది. డబ్బులు కూడా ఖర్చు కావు, విలాసవంతమైన ఖర్చుల కోసం ప్రయత్నం చేయకండి. దానివల్ల ఆర్థిక లాభం ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేయకండి. ఆస్తి పంపకాల్లో అసమానతనే ఈరోజు అటువంటి మీటింగ్స్ పెట్టుకోకండి. కోర్టుకు వెళ్ళకండి, కోర్టు వాయిదా కోరుకోండి. దానివల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. అలాగే పాడి పరిశ్రమలో పోటీ నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. రైతులు మోసపోయే అవకాశాలు, పూలు పళ్ళు కూరలు పండించే వారి నష్టం, చింతపండు బెల్లం పసుపు మినుములు మిర్చి పత్తి వ్యాపారంలో నష్టాలు పొందుకునే అవకాశాలు, ప్రతి చోట ఇబ్బందికర వాతావరణం, ఎడమకాలికి అలాగే కుడి చేతికి శస్త్రచికిత్స జరిగే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. జంతు మూలకం ఇబ్బందులు కూడా ఎక్కువగా ఉంటాయి. విద్యుత్ వాహకాల వల్ల కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాస్త జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారు భగవద్ ధ్యానం చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి ఉదయం 9:50 నుంచి 11 గంటల మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి. ఆనందం ఆరోగ్యం ఐశ్వర్యం సంతాన యోగం అన్యోన్య దాంపత్యం వైవాహిక జీవనానందం వివాహ సంబంధ చర్చల్లో సఫలత పొందుకోవడం నిశ్చయతాంబులాలు రుచిపుచ్చుకోవడం సోదర మైత్రి ఆస్తి పంపకాల అనుకూలతలు కుటుంబ సౌఖ్యాన్ని పొందుకోవడం వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకోవడం సినిమా ప్రపంచంలో లాభాలు దర్శకుడిగా డిస్ట్రిబ్యూటర్లుగా నిర్మాతకి
నటీనటులకి బుల్లితెర నటులకి పెద్ద స్క్రీన్ నటించగలిగే అవకాశం, బాలనటులకి అవార్డులు రివార్డులు అందుకోవడం, కొత్త సినిమాలు నటించగలిగే అవకాశాలు, చేతి నిండా పని ఉండడం, మానసిక ప్రశాంతత, వేద పండితులకి పురోహితులకి బ్రాహ్మణత్వములు కలిసి రావడం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ నూనె పెట్రోలియం పదార్థాలు అమ్మకం కొనుగోలు చేసేవారికి లాభాలు బలంగా ఉంటాయి. అలాగే పూజా ద్రవ్యాలు అమ్మేవారికి కొనేవారికి లాభంగా ఉంటుంది. వైద్య విద్యార్థులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం, ఎల్ఐసి మెడికల్ గృహిణి జంటకి లాభం, ఫర్నిచర్ వ్యాపారం లాభం, సిమెంటు ఐరను అలాగే ఫార్మా రంగంలో ఉన్నటువంటి కార్మిక సోదరులకి ఉత్పత్తి చేసేటువంటి యజమానులకి లాభాలు పొందుకునే అవకాశాలు, విదేశాల ప్రయాణ లాభాన్ని కలిగిస్తాయి, విద్యార్థి విద్యా లాభాలు బలంగా ఉన్నాయి, వైవాహిక జీవనానికి ముఖ్యంగా ఆనందాన్ని కలిగిస్తుంది, స్థిరాస్తులు తప్పకుండా కొనుగోలు చేస్తారు, చింతపండు పసుపు బెల్లము మినుములు మిర్చి పత్తి వ్యాపారం చేసేవారు కలిసి వస్తుంది, పాడి పరిశ్రమలు పోటీ అభివృద్ధి బాగా ఉంటుంది, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ రంగ వ్యాపారంలో కూడా సౌఖ్యాన్ని సుఖాన్ని సంతోషాన్ని పొందుకుంటారు. ఈ రాశి వారి క్రింద కూడా సమస్త ఆర్థిక ఆనంద లాభాల పరంపర కొనసాగే అదృష్టంగా చెప్పవచ్చును. వీరికి రెండు అంకెన అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి ఖాయం. లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి పొందుకోవడం అనుకూలత, సాఫ్ట్వేర్ రంగంలో లాభాలు పొందుకోవడం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ షూ పరిశ్రమలో బోర్బౌతవ్య వారికి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, గాజు వ్యాపారం ఫర్నిచర్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ పెయింటర్స్కి, టైల్స్ వ్యాపారం చేసేవారికి, టైలరింగ్ వ్యాపారం టెక్స్టైల్స్ వ్యాపారం చేత కార్మికులకి లాభాలు పొందుకునే అవకాశం, చింతపండు పసుపు బెల్లము మినపగుళ్ళు బెల్లము వ్యాపారం చేసేవారికి బాగా కలిసి వస్తుంది, ఆత్మీయ కలిగి ఆనందాన్ని కలిగిస్తుంది, స్నేహితుల మూలకైనటువంటి ధనప్రాప్తి, ఉద్యోగంలో అభివృద్ధి, నూతన ఉద్యోగ ప్రాప్తి, ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, ఆన్సైట్ ఆపర్చునిటీ పొందుకోవడం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, వైవాహిక ఆనందం, కృత్రిమ సహజమైన సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ ఆటోమొబైల్ స్వర్ణకార వ్యాపారంతో కలిసి రావడం, కార్మిక సోదరులకు అభివృద్ధి ఖాయం, ఇంటి నిండా మంది మార్బలం, ఇంట్లో ఏదైనా వేడుక జరిగే అవకాశం, కొత్త వస్తువుల్ని కొనుగోలు చేయడం, గృహోపకరణ అలంకరణ సామాగ్రి కొనుగోలు చేయడం, చాలా మంచి పెద్ద పెద్ద వ్యక్తులతో పరిచయాలు, శుభాన్ని కొత్త వ్యాపారానికి నాంది పలికే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఈ రాశి వారికి రంద కూడా సమస్తమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకుని అదృష్టయంగా చెప్పబడుతుంది. వీరికి ఏడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుస్సు రాశి వారి ఫలితాలు కూడా ఊహించినటువంటి శుభ పరిణామాలు, విద్య ఉద్యోగ వ్యాపార లాభం, కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం, పోగొట్టుకున్న వస్తువుని తిరిగి పొందుకునే సౌలభ్యం, పోగొట్టుకున్న ఉద్యోగాన్ని కూడా తిరిగి పొందుకునే సౌలభ్యం, శత్రువుల ముందు తలెత్తుకొని తిరగలిగేటువంటి స్థాయి, పిల్లల విషయంలో గొప్ప మార్పు, అనుకూలవంతమైన వైవాహిక జీవనం, భార్యాభర్తల మధ్య ప్రేయసిపిలో సఖ్యత, కృత్రిమ సహజమైన సత్సంతాన వార్తలు పొందుకోవడం, ఎల్ఐసి మెడికల్ గృహనిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగాలు, ఆర్థిక సౌలభ్యాలు, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ తోలు పరిశ్రమ రెగ్జిన్ షూ పరిశ్రమ లాభ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుబావుతో వారికి శుభయోగాలు, ఆర్థిక ప్రయోజనాలు, సూపర్ మార్కెట్ రంగంలో లాభాలు, చింతపండు బెల్లం పసుపు మినుములు మిర్చి వ్యాపారం చేసేవారు కలిసి వస్తుంది, రైతులకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి అభివృద్ధి, టైల్స్ వ్యాపారం పెయింట్ వ్యాపారం చేసేవారికి కలిసి వస్తుంది, టెక్స్టైల్స్ దర్జీ పనిచేసే వారికి, చేత కార్మికులకి శుభయోగాల పరంపర, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో విద్యా పరిపూర్ణత, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, గ్రీన్ కార్డ్ లాంటివి ఏదైనా అవకాశాలు ఉంటే పొందుకునే అవకాశం, తప్పనిసరిగా ఈరోజు వీసా సంబంధ అనుకూలవంతమైన శుభ పరిణామాలు, కన్సల్టెన్సీ ఆధారపడి ఉద్యోగాన్ని, మ్యారేజ్ బ్యూరో మీద ఆధారపడి వైవాహిక జీవనాన్ని పొందుకోవచ్చు, అనుకూలవంతమైనటువంటి శుభయోగాల పరంపర, వేద పండితులకి పురోహితులకి బ్రాహ్మణోత్తములకి పాడి పరిశ్రమలు పౌల్ట్రీ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, కులవృత్తుల వారి గౌరవం, కార్మిక సోదరులకి ఆనంద ప్రయోజనం, పెట్రోలియం నూనె మద్యపాన హోటల్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు పొందుకోవడం, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ రంగ వ్యాపారంలో అభివృద్ధి, స్వర్ణకార వ్యాపారంతో కలిసి వస్తుంది, చాలా అనుకూలవంతమైన శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టయోగం చెప్పవచ్చును. వీరికి నిజంగా అనుకూలంగా ఉంటుంది. ఆరు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు కాస్త ఇబ్బందికరంగా కనబడుతున్నాయి. కష్టము నష్టము మద్యపాన సేవనం వాహన ప్రమాదానికి దారితీయడం ఒంటరి ప్రయాణ నష్టాన్ని కలిగిస్తాయి. ఆడపిల్లలు ఒంటరిగా బయటకు వెళ్ళకండి, ప్రమాదానికి అందించుకోకండి, మానవమానాలు ఖచ్చితంగా ఉంటున్నాయి, తస్మా జాగ్రత్త, టూ వీలర్ మీద ప్రయాణం చేయకూడదు, గర్భిణీశులు జాగ్రత్తగా ఉండండి, నకిలీ వైద్యుల బెడద ఎక్కువగా ఉంటుంది, స్పోర్ట్స్ మెన్స్ అందరికి కూడా డోపింగ్ టెస్టులు పట్టుబడతారు, క్రీడాకారులకు అవమానాలు, కళాకారులకు ఇబ్బందులు, వచ్చినటువంటి కాంట్రాక్ట్ వెనక్కి వెళ్ళిపోతాయి, సినిమా రంగంలో వ్యాపార నష్టం, నటీనటులకి అవమానాలు, దర్శకుడు మోసపోవడం, నిర్మాత ఆర్థిక నష్టాన్ని పొందుకోవడం, డిస్ట్రిబ్యూటర్ల వల్ల ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి, సినిమా ప్రపంచంలోనే కాస్త మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి, ఆరోగ్యం జాగ్రత్త చూసుకోండి,
స్కిన్ ఎలర్జీ, జుట్టు ఊడిపోయేటువంటి ప్రమాదం, అలాగే నేత్ర సంబంధమైనటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. చాలా అప్రమత్తంగా ఉండండి. పనికి మాన రాజకీయ ప్రసంగాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. ఎల్ఐసి మెడికల్ గురిమెడెంట్కి వైద్యుల వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఇబ్బందులు, చికాకులు, గందరగోళ నిర్ణయాలు. పనికి మాన ప్రసంగాల వల్ల ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి. అనుకోని రుగ్మతలు, అంటు వ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యం ప్రమాదాన్ని కలిగిస్తుంది. ప్రేసిపిల్లు అప్రమత్తంగా ఉండండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు సెలవు రోజైనా సరే లంచగొండలుగా పట్టుబడే అవకాశాలు. బ్యాంకింగ్ రంగ ఉద్యోగంలో మీరు ఉద్యోగాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తస్మాత్ జాగ్రత్త. అనేక రకాల ఇబ్బందులు, ప్రశాంతత లేని ప్రయాణాలు, అధిక ఒత్తిడి ఎక్కువగా ఉండడం, కార్మిక సోదరులకి నష్టాలు, ఫార్మా రంగంలో ప్రమాదం జరిగే అవకాశం, ఈవెంట్ వెళ్ళేవారికి, బోర్వాల్తో వారికి, టెక్స్టైల్ వ్యాపారం, చేత పరిశ్రమ, దర్జీ పని చేసేవారికి ఇబ్బందులు, వస్త్ర పరిశ్రమలో నష్టాలు పొందుకుంటారు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ రంగంలో స్వర్ణకార వ్యాపారస్తులకు ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి. రైతులు మోసపోయే అవకాశం, పూలు పళ్ళు కొనే వారికి తీవ్ర నష్టాన్ని పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. భగవద్ధ్యానం, లలితా సహస్రనామ పారాయణం, విష్ణు సహస్రనామ పారాయణం, తీపి పదార్థాలు ఎవరికైనా బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వడం ప్రయోజనాన్ని పొందుకుంటారు. తప్పకుండా మీరు ఎవరికైనా వస్త్రదానం, చెప్పులు దానంగా ఇచ్చుకుంటే కూడా మీకు శుభకరంగా ఉంటుంది. భగవద్గీత తప్పకుండా ధ్యానం చేయండి. మీకు ఎన్ని అధ్యాయాలు వీలైతే అన్ని అధ్యాయాలు చదవండి, ప్రశాంతతని పొందుకుంటారు. వీరికి ఉదయం 8:54 నుంచి 9:18 వరకు, తిరిగి మధ్యాహ్నం 2:10 నుంచి 3 వరకు శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి. అన్యోన్య దాంపత్య, ప్రేయసిపిల సఖ్యత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, కృత్రిమ సహజమైన సత్సంతాన ప్రాప్తి, చింతపండు, పెసర్లు, బెల్లము, మినుములు, మిర్చి, పత్తి, పసుపు వ్యాపారం చేసేవారికి లాభాలు గడించే అవకాశం, సినిమా ప్రపంచంలో అభివృద్ధి ఖాయం, రాజకీయ రంగంలో ప్రస్థానం అనుకూలంగా ఉండబోతోంది, కొత్త పదవి లభించబోతోంది, వ్యవహార లావాదేవీలు లాభాన్ని పొందుకోవడం, అయిన వారి నుంచి ఆదరణ పొందుకోవడం, ఉత్తమ వ్యక్తులతో పరిచయం, కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం, వ్యాపార భాగస్వామి అనుకూలతలు, ఆటోమొబైల్, స్వర్ణకార వ్యాపారస్తులకి ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో లాభాలు పొందుకోవడం, శత్రునాశనం, మిత్రలాభం, రుణ విమోచనం, ఉద్యోగ లాభం, విద్యాభివృద్ధి, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, పోటీ పరీక్షల విజయం, ధనయోగాన్ని పొందుకోవడం, లాటరీల వల్ల, జూదం వల్ల, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ లాభాన్ని పొందుకోవడం, రైతులకి పంట లాభం, పూలు పళ్ళు కూరలు పండించే వారికి లాభాన్ని పొందుకోవడం, స్వర్ణకార వ్యాపారస్తులకి అధిక లాభాలు ఉంటాయి, ఆటోమొబైల్ రంగంలో కూడా లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి, కార్మిక సోదరులకు అనుకూలతలు, ఫార్మా, సిమెంటు, ఇటుకలు, ఇసుక వ్యాపారం చేసేవారికి కార్మికులకి లాభాలు ఉంటాయి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ రంగంలో, హోటల్, మద్యపాన వ్యాపారం, పెట్రోలియం, నూనె ఉత్పత్తిదారులకి, వ్యాపారస్తులకి లాభాలు పొందుకునే అవకాశం, సూపర్ మార్కెట్ రంగంలో వ్యాపార లాభాలు ఉంటాయి, ఎల్ఐసి మెడికల్ గృహిణి ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి వస్తుంది, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపచ్చల వారికి లాభం, పాడి పరిశ్రమలో పౌల్ట్రీ అభివృద్ధి ఖాయం, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి ఉంటుంది, బుల్లితెరంట్లకి ఉన్నతమైనటువంటి చిత్ర నిర్మాణంలో పాలు పంచుకునే అవకాశాలు ఉన్నాయి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్వాల్తో వారికి, టెక్స్టైల్స్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ వ్యాపారంలోనూ, టైల్స్ వ్యాపారంలో, పెయింటింగ్ వ్యాపారంలో కూడా లాభాలు పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి, టైర్ల వ్యాపారం కూడా బాగా కలిసి వస్తుంది, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభది లాభం ఉన్నది, వేద పండితులకి, పురోహితులకి, బ్రాహ్మణోత్తములకి అత్యద్భుతమైనటువంటి శుభయోగాలు, జ్యోతిష్య పండితులకి బిరుదాంకితులయ్యేటువంటి శుభతరుణంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి అంతా కూడా శుభయోగంగా చెప్పబడుతోంది. వీరికి అందుకే ఈ రాశి వారికి అంటే దాదాపుగా కొంతమంది కామెంటేటర్స్కి, అంటే కామెంటేటర్స్కి మనం కొన్ని విషయాలు చెప్పాలి. మనకి జ్యోతిష్కర అవార్డు వచ్చినందుకు కానీ, లేదంటే జ్యోతిష్య విద్వాన్ అవార్డు మీకు ఎవరు ఇచ్చారు, నేను గూగుల్లో ఎక్కడ సెర్చ్ చేసినా దొరకట్లేదు నాకు అని చెప్పి ఒక వ్యక్తి అడిగాడు మనల్ని. రైట్, కొంతమంది ధార్మిక సంస్థల వారు వారి వారి శాస్త్రంలో చదువుకున్న వాళ్ళకి అవార్డులు ఇస్తుంటారు. అది గూగుల్ సెర్చ్లో ఉందా లేదా ఇంకొక సెర్చ్లో ఉందా అనేటువంటి ఉపన్యాసాలు, కామెంట్స్ అవసరం లేదు. నాకు జ్యోతిష్య శిఖర్ అవార్డు ఇచ్చిన వాళ్ళు సుమన్ ఆర్ట్ క్రియేషన్స్ నుంచి ఇచ్చినటువంటి వ్యక్తులు. వాళ్ళు రిజిస్టర్డ్ కంపెనీ, అది కొద్దిమందికి డబ్బులు ఇస్తే కూడా అవార్డులు ఇస్తారు. అఫ్ కోర్స్ నాకు ఆ విషయం తెలియదు. జ్యోతిర్వాస్తు విజ్ఞాన సంస్థ తరఫు నుంచి జ్యోతిష్య విద్వాన్ అవార్డు పొందుకున్నాను నేను. దాన్ని ఏమీ గొప్పగా చదివిన అవసరం లేదు. అలాగే ఇంటర్నేషనల్ ఆస్ట్రాలజీ ఫెడరేషన్ సంస్థ వాళ్ళు కూడా నాకు అవార్డు ఇచ్చారు. ఐఎఫ్ఎస్ వాళ్ళు నాకు అవార్డు ఇచ్చారు. కాబట్టి ఆ విషయం కూడా నేను స్పష్టంగా చెప్పదలుచుకోండి, దానికి భయపడవలసిన అవసరం లేదు, కొనుక్కోవలసిన అవసరం అంతకన్నా లేదు మనకి. నేను డాక్టరేట్ తీసుకోలేదు కాబట్టి ఆ విషయాన్ని మీరందరూ గ్రహించండి ఒకసారి. అంటే మీరు చేసే కామెంట్లలో నేను గూగుల్ సెర్చ్లో మొత్తం వెతికానటువంటి వెటకారపు మాటలే కాస్త ఇబ్బంది కలిగిస్తాయి. మనం నేను అటువంటి కొనుక్కునేటువంటి వ్యక్తిని కాదు. నేను ఆ విషయాన్ని గుర్తించండి కాస్త, ఓకేనా? చాలామంది ఉండొచ్చు మీకు తెలిసిన, మీ కామెంట్స్లో ఉన్నటువంటి వ్యక్తులు చాలామంది ఉంటారు. వారిని దండుకోండి బాగా, వారిని బాగా ఆడుకోండి. నాలాంటి ఆడుకోవాలంటే మీకు ఒక స్థాయి ఉండాలి. ఆ స్థాయి మీకు కింది స్థాయి ఉంది తప్ప నా స్థాయికి చేరుకునే అవకాశం కష్టం. కామెంటేటర్స్కి ఎవడైతే ఇలాంటి కామెంట్ చేస్తున్నారో వాళ్ళకి సమాధానం ఇది.
ఓకేనా? ఈ రాశి వారికి ఎంత కూడా అనుకూలంగా ఉంది, తప్పకుండా ఈ రాశి వారికి శుభయోగం ప్రాప్తించే అవకాశాలు ఉన్నాయి. వీరికి ఈరోజంత అనుకూలంగా ఉంటుంది. రెండు అంకెలు అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు: అనుకూలత, ఆర్థిక లాభం, ఆనందయోగం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, జ్యోతిష పండితులకి గౌరవం, జ్యోతిష పండితులకి అనుకూలత, బిరుదాంకితులయ్యే అవకాశం, వేద పండితులకి, పురోహితులకి, బ్రాహ్మణోత్తములకి స్పష్టమైనటువంటి అనుకూలమైన గౌరవాన్ని పొందుకుంటారు. మంచి ఉన్నతమైన సొసైటీలో పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం, ఉత్తమ వ్యక్తులతో పరిచయం, గౌరవాన్ని ఆనందాన్ని పొందుకుంటారు. స్వర్ణకార వ్యాపారస్తులకి, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ వ్యాపారస్తులకి, కుల వృత్తుల వారికి కూడా అనుకూలవంతమైన శుభయోగం. మద్యపాన, హోటల్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, పెట్రోలియం, నూనె పదార్థాలు తయారు చేసే వారికి లాభము, ఆర్థిక ప్రయోజనం. విద్యార్థికి విద్యాలాభం, ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపచల వారికి లాభం, పాడి పరిశ్రమలో పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు పొందుకోవడం, ఫర్నిచర్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, గాజు పరిశ్రమలో వ్యాపార లావాదేవీలు లాభాలు ఉంటాయి. కృత్రిమ సహజమైన సత్సంతాన వార్తలు కూడా పొందుకునే అవకాశం ఉంటాయి. అన్యోన్య దాంపత్యం, ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటవడం, పోటీ పరీక్షలు విజయం సాధించడం, విదేశాలు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునేటువంటి సౌలభ్యాలు ఉన్నాయి. సమస్తమైనటువంటి కార్యాచరణ, ఆర్థిక లాభం, ఆనంద యోగాన్ని తప్పకుండా పొందుకుంటారు. శత్రునాశనాన్ని పొందుకుంటారు. ఏ పనైనా సరే, ఎటువంటి వ్యక్తినైనా సరే, బ్రహ్మాండమైనటువంటి మీ కనుసన్నల్లో ఉంచుకునే అవకాశం, శత్రువుల్ని పాదాక్రాంతం చేసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. సినిమా ప్రపంచంలో లాభాలు గడిస్తారు. రాజకీయ రంగంలో ఎదుగుదల ఖాయం. సొసైటీలో మంచి పేరు ప్రఖ్యాతి, రైతులకి పంట దిగుబడి, బ్రహ్మాండమైన పంట లాభం, పూలు పళ్ళు కొనేటువంటి వారికి లాభం, చింతపండు, బెల్లం, పసుపు, మినుములు, మిర్చి, పత్తి వ్యాపారం చేసే వారికి కలిసి వస్తుంది. ఎల్ఐసి, మెడికల్, గ్రీన్ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత, ఆర్థిక లాభాలు. కళాకారులకి అభివృద్ధి, క్రీడాకారులకి లాభం, ప్రయాణ సౌఖ్యం, తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు, విదేశయాన యాత్రలు పొందుకున్నవారు మాతృ సౌఖ్యం, పితృసౌఖ్యం, ఆస్తి పంపకాల అనుకూలతలు, నూతన ఆస్తులు కొనుగోలు చేసే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఈ రాశి వారికి అంతా కూడా శుభయోగ ప్రాప్తి పొందుకునే అదృష్టం చెప్పవచ్చును. వీరికి నాలుగు అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహేష, గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకా సమస్తా సుఖినో భవంతు.